బహుశా ఈ టైప్ చీరలకి ఇక్కడే చెరగడం ఫ్యాషన్ అనుకుంటాను. కావచ్చు, కానీ నాదిది. నువ్వు కట్టుకున్నావుగా. అబ్బా, ఇది మాధవిది, కానీ నా చీర ఇది. ఇదిగో. ఓకే, ఇది నేను కట్టుకున్నది, నా చీర. మాధవిది, ఇది నువ్వు కట్టుకున్నావుగా. కన్ఫ్యూజ్ చేస్తున్నారండి. కాదు, నువ్వే చేసుకుంటున్నావు, ఇక్కడే ఉంటుంది, తీరిగ్గా వెతుక్కోవచ్చు. కాదు కాదు కాదు, నేను ఇప్పుడు అదే చీర కట్టుకోవాలి. నన్ను అడిగితే ఇప్పుడు నువ్వు కట్టుకున్న చీర విప్పేస్తే. నీకెప్పుడు అదే జాస, నా చీర ఎక్కడ పోయింది? ఇక్కడే ఉంటుంది, ఆకలి దంచేస్తుంది, ముందు టిఫిన్ తయారు చేయి. ఇదిగో, టిఫిన్ అయ్యే వరకు వంటకి దాటి బయటకు వస్తే నా మీదొట్టు. ఇంకో చీర తీసుకురాకపోతే కొప్ప మునికెట్టుంది. కావాలండి, చెప్పండి సార్, ఏ చీర కావాలి? అది ఆకుపచ్చ చీర సార్. అదిగో ఆ అమ్మాయి కట్టుకుందే ఆ చీర. ఓ, అలాంటి చీర? అలాంటిది కాదండి, అదే చీర. ఏమండి ఏమండి, నాకు ఆ శారీ కావాలండి. రాధా, కొంప తీసి ఈ చీర కాదు కదా? భలే భలే, ఇదేనండి. మీకెక్కడ దొరికింది? కొనుక్కొచ్చా. లేకపోతే ఏంటి, మంచం కింద దొర్లుతోంది. గమ్మ చూసారా, దీనికి కూడా ఇంత సేచ్ చెరిగింది. చింపితే ఉండక చస్తుందా? శంభో శంకర బతికించావు. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. ఏ చంద్రకళ, అవును నేనే. మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది నీ దందా? సారీ, నేను ఆ వ్యాపారం మానేశాను. మానేసినావు? ఏ పైసలు గిట్ల ఎక్కువై పళ్ళు వలిసిందా? రంగుబాయ్, ఇక్కడికి అమ్మాయిలు ఎవరు రావడం లేదు, నా మాట నమ్ము, దయచేసి వెళ్ళిపో. గట్లేనా? అయితే మళ్ళీ వస్తా తాత. అక్కో, లొల్లి పెడుతుంటివి. ఏయ్, మేం కూడా లేడీసే. హౌ డేర్ యు టచ్ మీ, హూ ది హెల్ ఆర్ యు? వరేబ్బా, అంగ్రేజీ కూడా మాట్లాడుతుంటివి, గట్లయితే రేటు కూడా పెంచుకోవచ్చు. ఏందే మిస్, బుగ్గల్ గిగ్గల్ టోటల్ గా ఫిజిక్ అయితే పర్ఫెక్ట్ ఉన్నది. ఏంటింటవి, డబల్ రొట్టెనా? షట్ అప్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్, ఎక్కువ తక్కువ అంగ్రేజీలో మాట్లాడిన వాడి చెమటాలు తీసేస్తా. కమోష్, అడ్డకైతే తీసుకుపోతున్నా. అరే నీ మగడా, బిల్కుల్ జబర్దస్త్ ఉన్నాడు, తప్పుకో. నన్నే టకరాయిస్తావులే, ఈ రంగుబాయి అంటే ఏమనుకున్నావు? భారతంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టిన సిక్కండిని బే, నేను నిలిసిపెట్టా. నాకు భలే ఐడియా వచ్చిందిరా, నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకు ఇచ్చాయి, 10 నిమిషాలు ఈ కరపత్రం మొత్తం జనానికి అంత కట్టేస్తా. ఇప్పుడు వస్తా. పేపర్ తీసుకున్నాడు కల్లా పెగ్గు పోయిస్తానంటాడేమో వీడు. ఎరా అంత కట్టేసావా? బ్రహ్మాండంగా. ఎలా అంత కట్టావురా? అలాగేంటో, అదే మన బ్రెయిన్. మనకి కరపత్రాలు ఎందులో దొరికాయి? పర్సులు. మరి అందుకే నేను కూడా పర్సులు కొని ఆ పర్సులు ఈ కరపత్రాలు పెట్టి రోడ్డు మీద వరుసగా వేసుకుంటూ వచ్చా. అమాయక ప్రజలు ఆ పర్సులు ఏరుకుంటారు, అందులోని పేపర్ తీసి చదువుకుంటారు, ఈ కాపీలు తిట్టుకుంటూ రాసుకుంటారు.
పర్సులేనా? రాసుకో, తొందరగా కాఫీ పట్టరా. ఇదిగోండి పాయసం. నేను అడిగింది కాఫీ, పాయసాలు పరమాణాలు నువ్వే తాగు. అవునులేండి, మోసు తీరిపోతే పాయసం చేదైపోతుంది, పెళ్ళం విషం అవుతుంది. ఏదో పెళ్లి రోజు కదా అని ముచ్చట పడి చేస్తే. పెళ్లి రోజా? ఎవరిది? నాది. సారీ రాధ. అవునులేండి, పూర్వం పెళ్లి రోజు అన్నాక ఎగిరి గంతేసి కార్లు షికార్లు అనేవారు. ఈ మధ్యలో మీరు మారిపోయారు. అసలు నా తప్పు ఏమన్నా ఉంటే చెప్పొచ్చుగా. ఉంది. ఏమిటి? నా లాంటి మూర్ఖుడైన భర్తని క్షమించడం. లేకపోతే ఏంటి రాధ, పని పని అంటూ కట్టుకున్న పిల్లని అష్టకష్టాలు పెడుతున్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అంత మాట అనకండి, మీరేదో చిరాకులో ఉన్నారని గమనించకుండా నేనే ఏదేదో వాదాను. సరే సరే సరే, పెళ్లి రోజు గొడవ ఎందుకు? మనం ఈరోజు సినిమాకి వెళ్తున్నాం. నిజమా? ప్రామిస్? చేతిలో చెయ్యేసి చెప్పనా, బుగ్గ మీద ముద్దెట్టి చెప్పనా? అవేమీ వద్దు, ముందు పాయసం తీసుకోండి. హలో, ఎవరు? నేను శంభులింగాన్ని. ఎవరు? ఇంకెవరు? మా ఆఫీసర్. చెప్పండి సార్. నువ్వు అర్జెంట్ గా బయలుదేరి మాధవ్ ఇంటికి రావాలి. ఏమైంది? మీ రెండో ఆవిడికి నడుములో నిప్పట. నార్మయ్య బాలే వార్ సార్. జగన్ ఇప్పటికీ 100,000 సార్లు ఫోన్ చేశాడు. కానీ ఎలా సార్, ఈ రోజు మా పెళ్లి రోజు, మా ఆవిడతో పిక్చర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. మంచినీళ్ళు మంచినీళ్ళు, వెళ్ళకపోతే కొంప మురుగుతుంది. నువ్వు రాకపోతే ఇక్కడ రెండో కొంప అంటుకుంటుంది. ఎలాగో మేనేజ్ చెయ్యి, తర్వాత నీ కర్మ. నాకు అర్థమైపోయిందిలేండి, మళ్ళీ ఆఫీసు అర్జెంట్ పని అంతేగా. లేదు రాలింగ్, అలా ఆఫీస్కి వెళ్ళి ఇలా థియేటర్కి వచ్చేస్తా. నువ్వు టికెట్లు కొని ఓకే ప్లీజ్. సరేనండి. ఏమో నాయనా, ఉదయం నుంచి నడుములో నొప్పని మూలుగుతూ ముసుగుతని పడుకుంది. హాస్పిటల్ తీసుకెళ్లపోయారా? నువ్వు వస్తే తప్ప హాస్పిటల్ వాళ్ళని భీష్మించి కూర్చుంది. ఇప్పుడు మాధవ్ ఎక్కడుంది? పైన గదిలో ఉంది. మాధవి ఒంట్లో బాలేదా? ఏమైంది? పాత రోగమే, నడుము నొప్పి తిరగ పెట్టింది. అమృతాంజన రాయమంటావా? దారి తగ్గదులండి, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. అమ్మా, మీది బొరకాలి, పాదరసం బుడ్డి, విడిపోయిన కలకటం, కలిసి వాళ్ళు ఎడగొట్టడం ఎక్కడి నుంచే విడిచా. ఓరి వెర్రి నాన్న, మీ మామ సంగతి ఇప్పుడే ఉందరా? నా పెళ్ళైన కొత్తలో మీ తాతగారు ఆఫీసు ఆఫీస్ అని కలవరించేవారు. ఒక్క చిటకా ఉపయోగించాను. ఊరుకోరా, అనే చెప్పేది విను. చెప్పు. అంతే, ఉద్యోగం ఊడేంత వరకు పడగది వదిలితే ఒడ్డు పెట్టు. ఇదేంటి థియేటర్? అది తెలుసు, మనం ఎందుకు వచ్చామని. బ్లాక్ లో టికెట్లు అమ్ముకోవడానికి దిగండి. హాస్పిటల్ కంటూ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ స్ట్రైట్ అని చెప్తూ సినిమా థియేటర్ తీసుకొచ్చిందే. నే సినిమాకి రాను, నాకు చాలా పనుంది. మీరు ఇలాంటి వేషాలు వేస్తారని తెలిసి మా బామ్మ నాతో ఇలాంటి వేషం వేయించింది. దిగండి. హాయ్ రాధా. హాయ్ మాధవి. రాధా, ఈ థియేటర్కి వచ్చింది? గడ్డం ఉంది కాబట్టి బతికిపోయాను. ఒకరు వచ్చారే మా ఆయన కోసం వెయిటింగ్. మీ ఆయన రారు? రారు. రారా? మీకెలా తెలుసు? వర్షం కదా. వర్షం ఎక్కడండి? వర్షం లేదా? అయితే ట్రాఫిక్ జామ్. ఊరుకోండి, మా వారు కొంచెం కామెడీ టైప్లండి. ఇంటర్వెల్లో మీ ఆయన తప్పకుండా పరిచయం చేయాలి. నాకు కూడా పదండి. పద 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 రండి. చూడదు. అది కాదు, నీ బుకింగ్. మాట్లాడు. బ్లాక్ లో టికెట్స్ కావాలా? నేనిస్తాను.
Ha ha ha!